అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గొప్ప ఆలోచనతో ధ్యానం చేస్తూ ఇదందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ధ్యానంతో పాటు ఎన్నో సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చేరుతున్నారంటే ఏం జరుగుతోంది సమాజంలో అనేది కూడా మీరు మాట్లాడుకుంటారు. ఒక్కొక్కరు సోషల్ గ్యాదరింగ్ ఏదైనా కావచ్చు, యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, కానీ ఒక చోటకి గ్యాదర్ అవ్వడము, ఒక సోషల్ అవేర్నెస్ మనలో మనం తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ధ్యానం ఇవన్నీ మనల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసేవి మెథడ్స్ అని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా, వేరే వాళ్ళ మీద ఫోకస్ అంతా మన మీద మనం ఫోకస్ చేసుకోకపోవడం వల్ల దానికి ఉన్న మెథడ్స్ ధ్యానం కానీ, పూజలు చేసుకోవడం కానీ, యోగా కానీ, బుక్ రీడింగ్ కానీ, వాటెవర్, ఇవన్నీ మనల్ని పక్కజోళ్ళ జోలికి పోకుండా, పక్కన వాళ్ళ జోలికి పోకపోతే సగం పీస్ మనం మెయింటైన్ చేసినట్టే. కడప వచ్చినాక నేను చూసినాను, హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా పక్కన ఇంట్లో ఎవరు ఉంటారు కూడా నాకు తెలియదు, యాక్చువల్లీ నాకు తెలియదు, ఫ్యాక్ట్ నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అంటే వి లీవ్ లైక్ దట్, పక్కన వాళ్ళ గురించి బాధ చేయకుండా మన పాటికి మన కాంపౌండ్ వాళ్ళు మనం కనుక్కొని అయిపోతాం, పక్కన జోలికి పోయేదే లేదు. ఇక్కడికి వచ్చాక వాట్ ఐ నోటీస్ అంటే ప్రతి ఒక్కరికి పక్కన వాళ్ళ మీదనే ఫోకస్. నాకు రోజుకి భగవతి వీరరాఘవరావు మరి భీమవరం, నేను బ్రహ్మర్షి పత్రిగారి మార్గాన్ని అనుసరిస్తున్నాను, వారి శిష్యగణంలో ఒకణ్ణి. మరి ఆయన బోధించినటువంటి ఈ శ్వాసమే ధ్యాస ధ్యానాన్ని, అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరికి బోధించాలనే నా ఆశయం కూడా. అంచేత ఇక్కడ కడపలో కూడా ఈ 3 రోజుల క్లాసు మరి నిర్వహించడం జరిగింది. మరి అందరూ కూడా ఎంతో అద్భుతంగా పాల్గొన్నారు, ఎంతో బాగా ఈ సందేశాల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంచేతంటే ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు అవుతారు. ఎప్పుడైతే జ్ఞానవంతులు అయ్యారో వాళ్ళు అజ్ఞానం తొలగిపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ హింసకి, ఈ దారుణాలకి, ఎన్నిటువంటి గొడవలకి వీటికి కారణం వారి అజ్ఞానమే. ఎప్పుడైతే వాళ్ళు ఆ అజ్ఞానం తొలగించి జ్ఞానవంతులు అవుతారో ఇవన్నీ సమాజంలో మనకు కనిపించవు. అంచేతే పత్రి గారు ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ అందించి అందరినీ జ్ఞానవంతులు చేయాలని ఆయన ఎంతో తపన పడ్డారు. ఆ పనే మనం ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇక్కడ ఈ క్లాస్ పడ్డానికి కారణం కూడా అదే. మరి అవకాశం మాకు ఇచ్చిన మీ అందరికీ అందరికీ నమస్కారం. మరి నా పేరు సింధూర, ప్రొద్దుటూరు అండి మాది. నేను తటవర్తి రాఘవరావు సార్ యొక్క జ్ఞాన సందేశాలు విని ఈ ధ్యాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తున్నాను. మరి నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వలన నాలో ఎంతో మార్పు తెచ్చుకొని ఇంకా ఇప్పుడు ఉన్న జీవితం కంటే ఇంకా మంచి జీవితాన్ని కొనసాగిస్తూ మరి రాఘవరావు సారి యొక్క సందేశాన్ని అనుసరించి మరి ఇంకొంతమందికి ఇలాంటి సందేశాన్ని చెప్తూ మరి ముందుకెళ్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.